వాళ్ళ నాన్నను మీట్ అయ్యావా? ఆయన ఏం చెప్పారు? ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు. ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను. అర్జున్? ఎస్ సార్. హలో సార్. సో యు లవ్ మై డాటర్? మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు. నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిని తర్వాత తెలిసిందే. నైస్ రిప్లై. నేను ఏ ప్రశ్న అడగదలుచుకోవట్లేదు. నా సమాధానం ఫ్రాంక్గా చెప్పనా? సార్ ప్లీజ్. అందంగా ఉన్నావు, అందంగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు, అందుకే నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా, లేదా ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పించనా? నువ్వు ఏదైనా అడుగు, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను. సార్ నేను చెప్పేది వినండి సార్. ఇదిగో వైజాగ్ టికెట్టు, ఖర్చులకి డబ్బు. జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో. అంజనా పద. అమ్మా అంజనా, నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా? లేదు నాన్న, అలాంటిదేం లేదు. సార్ ఒక నిమిషం. సార్ ఒకరు చూడగానే నచ్చుతారు, మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. అంజనా ప్లీజ్. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్? ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుసా? బాంబేలో నా పవర్ ఏంటో నీకు తెలుసా? ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు. ఆయన ప్రాణాలతో ఉంటే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని. ఇక జీవితంలో నేను ఎప్పుడు తనని డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే, యు టేక్ కేర్, బాయ్. ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను. ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి. మళ్ళీ నీ నవ్వు, సంతోషం తిరిగి రావాలి. నేను వస్తాను అంజనా. ఒక నిమిషం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి. మా నాన్నని చంపిన వాడిని నువ్వు జైలుకి పంపాలి. నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. వాడికి అంత పలుకుబడి ఉంది. నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి. అప్పుడే వాడికి శిక్ష పడుతుంది. నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా? ఆ పని నువ్వు చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళ నాన్న చెప్పింది ఎవరు? మరొకరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు. ఇప్పుడైతే గోవర్ధన్ మనం లేపేయాలని ప్లాన్ చేశాడు, వాడికంటే మనమే ముందుండాలి. దీనికి నాకు టైం లేదు. వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు. పండితి సార్, నేను చెప్పేది మాట్లాడుతున్నావు తెలుసా? గోవర్ధన్, ఇప్పుడు చెప్పు, నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నని చంపింది నువ్వేనని ఒప్పుకో. పో. కొట్టడం చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసు? ప్రేమించావా? ప్రేమించిన అమ్మాయితో కలవలేకపోయానని పిలువిల్లాడావా? చెప్పు రమణ. రమణ, నువ్వెంత పెద్ద నేను భయపడ్డావు. నిన్ను బొక్కలో తోయకుండా వదిలిపెట్టు. అన్నా త్రాస్ మనకి ఏమైంది? కాదు, ఏమైందో చెప్పండి. చెప్పన్నా. అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా? గుంపును చూడగానే పటాసు వేసుకొచ్చి టపా కట్టాడని ఎడుతున్నావు.
మారా శవం మీద చిల్లరేరుకున్న మొఖం నువ్వు. అన్నా అన్నా మణి అన్నా ఏంట్రా ఈయన కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఫోజులు ఇస్తున్నాడు. ఎవడో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకొని తిన్నాడు, అందుకే మామయ్య ఇలా అయిపోయాడు. ఓయ్ ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా, ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పడేసి నిమ్మకాయలు నాకడం? కాళ్ళ వేళ్ల పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా? ఏంటి పళ్ళుతావునా? ఎవరు ఆంటీ? అయితే రౌండ్ నువ్వు ఆవిడతో ఉద్యానంటే ఇప్పుడు ఇలాంటి ఏమీ అవసరమా నీకు? ఏమంటున్నారమ్మా ఆయన? ఈ సీడీ మీకు ఇమ్మన్నారు. మీ ఇద్దరు యాక్ట్ చేసిందా? అటువంటి చోట నాకు ఇష్టం ఉండదు. అయ్యో బాపరే, అది కాదు. ఏంటిది వంట వార్పు? మణియన్న సీడీ వింటూ నువ్వు చెప్పిన చెక్కలతో సాంబార్ చేశాను, రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అది చప్పరించు, బాగా చప్పరించు. ఏంటిది నోట్లో పోసేనో లేదో మూత అష్టవంకర్లుగా తిరుగుతుంది? ఏంటి స్టెప్పులు తెగేస్తున్నాడు? ఏమైందయ్యా? అయ్యో మామకి ఫిట్స్ వచ్చింది. ఫిట్సా? కొట్టడం చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసు? ప్రేమించిన అమ్మాయితో కలవ లేకపోయారని విలువిల్లాడావా? ఎలా ఉన్నావు? ఇంకెప్పుడు చూడు, మాట్లాడు అన్నా. చూడు, నేను ఇంకా చావలేదు, బతికే ఉన్నాను. కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా. తప్పు చేశాను. అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని. ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది. నరకంలో ఉన్నాను రమణ. బయట వాళ్ళకేమో ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ నిజానికి తను ఒక సాడిస్ట్. అమ్మాయిల్ని హింసించి సంతోషపడే ఒక సాడిస్ట్. రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ. నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది. మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది. నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా? వీణ్ణి చూడాలని లేదా? ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకో రమణ, తీసుకో తీసుకో రమణ. సరే చెప్తానరా, చెప్తానరా. జాన్ ఫోన్ చేశాడు, కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట, జూహూ ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు. అక్కడొద్దు. ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను, ఫోన్ చేసే క్రమం చాలు.
చూడనా, ఆ రోజు వాడిని తని తెరవేసిన మిమ్మల్ని కలవాలని మళ్ళీ వచ్చాడు. ఏం కావాలరా? నువ్వు సరెండర్ అవ్వాలి. ఆ ముసలుని నేనే చంపాను. ఏ పోలీస్ స్టేషన్లైనా కంప్లైంట్ చేసుకో. పో. ఈ కేసులో ఏ ఐ విట్నెస్ లేదు, నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ లేదు. నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే. అర్థమైందిగా? పో. ఏంట్రావణ వీడితో మాట్లాడేది? నువ్వు అను, వీడిని ఇప్పుడే లేపేస్తా. ఇంకెప్పుడైనా కనిపించావు, నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను. ఇక్కడ నరుకుతావా? ఇక్కడ నరుకుతావా? ఏంటి డ్రామాలా? అక్కడ కోసుకుంటే చావరు. ఈ మణికట్టు మీద కోసుకోవాలి, అప్పుడే ప్రాణం పోతుంది. కళ్ళు తెరు. రే రే రే, ఇద్దరం మాట్లాడంట్రా. రే చూడు, కాన్షియస్ గా ఉండు. అమ్మాయి పేరేంటన్నావు? అమ్మాయి పేరేంటన్నావు? అంజనా. తను కలిసావా? తను కలిసావా? ఏం చెప్పింది? ఎక్కడ కలిసావు? గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా నాకు కోసం వెయిట్ చేస్తా ఉంది.